हाय फ्रेंड्स वेलकम टू अवर बिजनेस आइडियाज इन तेलुगु चैनल फ्रेंड्स इवाल चेप्पबोये बिजनेस लो नेलकु 5000 रूपायल वरकु आदायं पोंदवच्चु ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటగా మీరు మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తుంటాయి. నాన్ వెజ్ను పచ్చడి చేస్తే నోట్లో నీళ్లు ఊరక మానదు. నాన్ వెజ్ కూరలు, వేపుళ్ళు, టిక్కాలు, కబాబ్లు ఇలా ఎన్ని ఉన్నా చికెన్, మటన్, చేపలు, రొయ్యలతో చేసే నిల్వ పచ్చళ్ళు రుచిని మరిచిపోలేదనడంలో ఎలాంటి సందేహం లేదు. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు వీటన్నిటితో కూడా మామిడి, నిమ్మ, ఉసిరి, ఊరగాయలాగే చేయవచ్చు. ఎక్కువ కాలం నిల్వ ఉండే ఈ పచ్చళ్లను అందరూ ఇష్టపడుతున్నారు, విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్లో సైతం వీటికి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా బ్యాచిలర్స్, ఉద్యోగులు చిన్న పెద్ద తేడా లేకుండా అంతా వీటిని తెగ ఇష్టపడతారు. అయితే నిరుద్యోగులు దీన్ని ఒక వ్యాపార అవకాశంగా చేసుకోవచ్చు. నాన్ వెజ్ పచ్చళ్ళ బిజినెస్ ప్రస్తుతం మంచి ఆదాయాన్ని అందిస్తోంది. నాణ్యమైన సరుకులు, మంచి రుచి మెయింటైనింగ్ చేస్తే ఈ తరహా ఫుడ్ బిజినెస్ కాసులు కురిపిస్తుంది. ముందుగా నాన్ వెజ్ పచ్చళ్ళతో ఆదాయం ఎలా పొందవచ్చో చూద్దాం. మార్కెట్లో ఒక కేజీ మటన్ పచ్చడి విలువ సుమారు 1000 రూపాయల దాకా ఉంది. అలాగే బోన్లెస్ చికెన్ పచ్చడి ఒక కేజీ 800 రూపాయల దాకా ఉంది. ఒక కేజీ రొయ్యల పచ్చడి 750 రూపాయల దాకా ఉంది. అయితే ఈ నాన్ వెజ్ పచ్చళ్ళ బిజినెస్లో సగం పెట్టుబడి కింద ఖర్చు అయినా మిగతా సగం లాభం వస్తుంది. అయితే ఈ పచ్చళ్ళ బిజినెస్తో నిరుద్యోగులు నెలకు 50,000 దాకా సంపాదిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువతకు ఇది ఒక చక్కటి ఉపాధి వనరని చెప్పాలి. మాంసం, రొయ్యలు, చేపలు ధరలు తక్కువగా ఉన్న రోజుల్లో వాటిని కొనుగోలు చేసి నిల్వ పచ్చళ్ళు చేసుకుంటే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇలా నిరుద్యోగులు ఈ వ్యాపారంతో నెలకు 10,000 నుంచి 30,000 వరకు సంపాదిస్తున్నారు. నాన్ వెజ్ పికిల్స్ తయారీ బిజినెస్లో లాభం ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఒక కేజీ బోన్లెస్ చికెన్ పచ్చడి తయారీ చేయడానికి అయ్యే ఖర్చు ఎంతో చూద్దాం. ఒక కేజీ బోన్లెస్ చికెన్ ధర 200 రూపాయలు, సీజన్ని బట్టి ధర మారుతూ ఉంటుంది. నూనె, కారపొడి, ఉప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, పసుపు పొడి, గరం మసాలా, ఇతర ఖర్చులు కలిపి మరో 200 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఒక కేజీ చికెన్ పచ్చడికి మీకు పెట్టుబడి 400 రూపాయలు అవుతుంది. మార్కెట్లో బోన్లెస్ చికెన్ పచ్చడి ధర 800 రూపాయల వరకు ఉంది. మీరు అర కేజీ, 1 కేజీ, 2 కేజీల ప్యాకులు కూడా అమ్మినట్టయితే మీకు సుమారు 1 కేజీ పచ్చడిపై 500 రూపాయల దాకా ఆదాయం వస్తుంది. అంటే మీరు రోజుకు 10 కేజీల బోన్లెస్ చికెన్ పచ్చడి అమ్మితే మీకు సుమారుగా 4,000 నుంచి 5,000 వరకు ఆదాయం లభించే అవకాశం ఉంది. అలాగే మటన్, రొయ్యలు, గోంగూర మటన్, గోంగూర చికెన్ ఇలా వెరైటీలు తయారు చేసినట్లయితే మరింత లాభం వచ్చే అవకాశం ఉంది. ఇంకా మార్కెటింగ్ టిప్స్ విషయానికి వస్తే కేటరింగ్, రెస్టారెంట్లు, హోటల్స్ వారితో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటే రీటైల్ మార్కెట్తో పాటు ఆర్డర్లు నిరంతరంగా ఉండడంతో పాటు మీకు ఆదాయం కూడా స్థిరంగా లభించే అవకాశం ఉంది. అయితే పచ్చళ్ళ తయారీలో మెళకువలను నేర్చుకునేందుకు అటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాల్లో శిక్షణ తీసుకుంటే మరింత బాగా కమర్షియల్గా మీరు రాణించవచ్చు. ముఖ్యంగా మహిళలు సంఘాలుగా ఏర్పడి మిషనరీ ఏర్పాటు చేసుకుంటే పచ్చళ్ళ ప్రొడక్షన్ కూడా పెరిగి ఆదాయం మరింత స్థిరంగా లభించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఈ బిజినెస్ గురించి మీకు ఏమైనా వివరాలు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ బిజినెస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.